టిఆర్ఎస్ పార్టీ మంచినే పని చేస్తుందమ్మా. ఇప్పుడు ఉన్న సిచువేషన్ లో అయితే టిఆర్ఎస్ పార్టీకే ఓటేస్తేనే మంచిది. ఎందుకంటే మిగతా పార్టీలకు ఓటేస్తే వాళ్ళు చేసింది ఏమీ లేదు అభివృద్ధి. ఇప్పుడు బీజేపీ వాళ్ళు గారిని అండి, బీజేపీ గట్టి పోటీ ఇస్తుంది అంటున్నారు. ఏమీ లేదమ్మా బీజేపీ నుంచి. బీజేపీ నుంచి అట్లా ప్రభుబాల్లో పెడుతురు కానీ ఏమని అంటే దుబ్బాకా దుబ్బాకా అంటారు. దుబ్బాకలో ఒక లేడీ మీద గెలవడం కాదు, అదే హరీష్ రావు గారి మీద కేటీఆర్ గారి మీద గెలవండి. అప్పుడు కరెక్ట్ అని చెప్తాం. అంతే, ఒక లేడీ చనిపోయిన వాళ్ళ భర్త చనిపోయిన ఆమె మీద ఆమెకు ఏం తెలియదు, దాని మీద పోయి మీరు ఉన్న నాయకులంతా అక్కడనే ఉండే. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ నుంచి నాయకులన్నా పోయి రా హరీష్ రావు గారే చూసుకోరు, మిగతా ఎవరు పోలేదు. వాళ్ళ ఉన్న గల్లీ నుంచి ఢిల్లీ దాకా నాయకులంతా అక్కడనే ఉండే, అక్కడ ఉండే వాళ్ళు అది చేసారు. మళ్ళీ ఇక్కడైతే ఇక్కడ మన ఖైరతాబాద్ డివిజన్లో మాత్రం చాలా అభివృద్ధి జరిగింది, చాలా మంచి పనులు జరిగినాయి. నాగేంద్రన్న గారు మళ్ళీ విజయారెడ్డి గారు ఇట్లా చాలా అభివృద్ధి పనులు చేశారు. 14 నుంచి ఇప్పుడు వరకు చాలా చాలా అభివృద్ధి పనులు చేసుకుంటూనే పోతున్నాయి. ఇప్పుడు వచ్చిన స్కీమ్స్, కేసీఆర్ గారు పెట్టిన స్కీమ్స్, వాటర్ స్కీమ్స్ పెట్టి మా బస్సులో మేము అన్ని పనులు. ఇప్పుడు మా బస్సులో మళ్ళీ ఇంకొకటి బస్సీ దవాఖానకి ఇట్లా శాంక్షన్ అయింది, దాని దగ్గర ఇట్లా పని వర్క్ నడుస్తూనే ఉంది. కాకపోతే ఇది ఎలక్షన్ తర్వాత ఓపెన్ చేస్తామని చెప్పారు. మాకు అది ఇంకా చాలా సంతోషమైన వార్త. ఇంకోటి వాటర్ బిల్లు ఇట్లా మాఫ్ అంటున్నారు, దాని దగ్గర ఇట్లా ఇంకా సంతోషం. ఎందుకంటే మా మేము ఉండే స్లమ్ ఏరియా సార్, స్లమ్ ఏరియాలో చాలా ఈ పథకాలు తీసుకొస్తే పబ్లిక్కి చాలా సంతోషకరమైన వార్త అవుతుంది. ఎందుకంటే పబ్లిక్కి గరీబ్ వాళ్ళు చాలామంది ఉంటారు, కట్టుకోలేని వాళ్ళు ఉంటారు, బిల్స్ కట్టుకోలేని వాళ్ళు, వాళ్ళకి ఇదైతే చాలా సంతోషకరమైన వార్త. అది అది 50 సంవత్సరాలు అయిపోయి 70 ఏళ్ళు పడుతున్నాయి. సొంత ఇల్లే, నేను ఒక కూతురు పెళ్ళి అయిపోయింది. పెళ్ళి అయిపోయింది కదా, అత్తగారి ఇంట్లో ఉంటుంది, అప్పుడప్పుడు వస్తూ పోతూ ఉంటారు. మీకు ఉంటాయి ఇవన్నీ? మేమే చేసుకుందాం. అమ్మాయి వస్తే అమ్మాయి అన్నయ్య వచ్చి చేస్తుంది. వచ్చాక తినడానికి పెన్షన్ వస్తుందండి, పెన్షన్ బతుకుతాం. పెన్షన్ వస్తుంది అంటున్నారు కదా. సో ప్రజెంట్ టీఆర్ఎస్ పార్టీ ఎట్లుంది, ఎట్లా పనిచేస్తుంది? జనార్దన్ రెడ్డి గారు బాగానే ఉన్నారు, కానీ పైకి వచ్చారు. ఆమె కూడా ఇట్లానే పైకి వస్తే బాగుంటుందని నాకు చాలా అభిప్రాయం. కేసీఆర్ గారు కరెక్ట్ అందిస్తున్నారా? అందిస్తున్నారు. అదే మాకు బాధ, అందరికి ఇచ్చాడు మాకు ఇవ్వలేదు అని. మాకు రిక్షా కూడా కావాలి, అదే బతుకు మాది రిక్షా బతి అది. ఆయన రిక్షా ఒకటే. ఇప్పుడు విజయారెడ్డి గారి దగ్గరికి వెళ్తాను, ఆమె గురించి మీకు ఖచ్చితంగా ఈ విషయం నేను చెప్తాను. సో ఎట్లుంది మరి విజయారెడ్డి? ఇంకా పైకి వస్తే బాగుంటుంది. అలాగే అందరినీ కనుక్కుంటూ ఉండాలి, మా అంటే పేదవాళ్ళకు హెల్ప్ చేస్తూ ఉంటే బాగుంటుంది. ఇప్పుడు నేను ఖచ్చితంగా విషయం విజయారెడ్డి దగ్గర తీసుకుని వెళ్తా, అది మాత్రం ఇప్పించే ప్రయత్నం అయితే నేను చేస్తాను. రిక్షా కూడా ఇక్కే దిగే బాగుంటుంది. కొత్త రిక్షా కానీ చూసారు కదా, ఇద్దరు దంపతులు ఉన్నారు. పెన్షన్తో మేమైతే గడుపుతున్నాము, మాది మూడు పూటల తిండి పెన్షన్ ద్వారా వెళ్ళిపోతుంది అని చూడండి. వారికి ఒక సైకిల్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఈ ప్రజెంట్ ఇక్కడ ఖైరతాబాద్ విజయారెడ్డి గారు మాకు మొన్న ఇచ్చే వరదలలో వచ్చిన 10,000 ఒకటి ఇప్పిస్తే ఒక సైకిల్, మాకు ప్రాబ్లం ఉంది కాబట్టి ఒక సైకిల్ ఇప్పించేస్తే బాగుంటుంది అని అయితే వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. సో ఈ మాటను అయితే మనం విజయారెడ్డి దగ్గర తీసుకుని వెళ్దాం. వీరికి ఖచ్చితంగా హెల్ప్ అయితే రిఫైనరీస్ ద్వారా ఖచ్చితంగా హెల్ప్ అవుట్ అవుతుంది అనేసి అయితే మనం అనుకుందాం. రైట్, చూసారు కదా, ఖచ్చితంగా వీఫై న్యూస్ టీమ్ అయితే ఈ విషయాన్ని విజయారెడ్డి దగ్గరికి తీసుకుని వెళ్తుంది. వారికి ఎలాంటి సహాయం కావాలో ఖచ్చితంగా వారి సహాయం అయితే వీఫై న్యూస్ ద్వారా, విజయారెడ్డి ద్వారా చేయిస్తామనేసి అయితే వీఫై న్యూస్ టీమ్ హామీ ఇస్తుంది. రైట్, చూసారు కదా, ఇప్పుడు వచ్చే గ్రేటర్ ఎలక్షన్స్లో ఖైరతాబాద్ డివిజన్ నుంచి ఖచ్చితంగా విజయారెడ్డి గారిని గెలిపిస్తాం. తను చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చాలా ఉన్నాయని అయితే వాళ్ళు చాలా గట్టి వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ కృష్ణగౌత్తో కావ్య, వీఫై న్యూస్, హైదరాబాద్.